నమస్తే, నేను మీ ప్రసాద్. ఒకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ, ఇది సాధ్యమేనా? మైత్రి మూవీస్ రెండు మెగా సినిమా అనిపిస్తుంది, ఒకటి బాలకృష్ణతో, ఒకటి మెగాస్టార్ చిరంజీవితో. ఈ రెండింటిని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఇప్పటికే భారీ సన్నాహాలు చేస్తుంది. వీళ్ళిద్దరి ద్వారా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని సన్నాహాలు చేస్తుంది. వీళ్ళిద్దరి ఒకే స్టేజ్ మీదకి రావడం సాధ్యమేనా? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతపాటు ప్రముఖ నిర్మాత త్రిపుణేని వరప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. మైత్రి సంస్థ చాలా పెద్ద సినిమాలు రెండు తీస్తుంది, ఒకటి బాలకృష్ణతో, ఒకటి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవితో. ఈ రెండింటిని మార్కెటింగ్ చేయడానికి ఒకేసారి ఇద్దరిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేయాలనుకోండి, అది సాధ్యపడే అవకాశం ఉందంటారా? ఈవెంట్లు చేయటం సాధ్యపడకపోవటం అనేది లేదు. ఈవెంట్ చేయడానికి సమోజ్జీలుగా ఇద్దరు రావటం జరగటం, ఇద్దరు సమోజ్జీలుగా రావచ్చు, చేయొచ్చు. ఈవెంట్ చేయటం పెద్ద విశేషం కాదు. ఈవెంట్ అనేది కొంచెం శ్రమ పడితే కొంచెం షోను బట్టి, ఆ ఈవెంట్ని బట్టి, ఈవెంట్ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఈవెంట్కు ఉన్న దీన్ని బట్టి, శాంక్సిటీని బట్టి చేయొచ్చు, పెద్ద విషయం కాదు. సినిమా చేయటం అనేది ఎదురు కలిపి సినిమా చేయటం అసాధ్యం, అసంభవం. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఒక నెంబర్ వన్ టాప్ స్టార్ పొజిషన్లో ఉన్నాడు. సో ఆయనతోటి ఇంకో ఆయన కన్నా నెక్స్ట్ స్టెప్ ఉన్న వాళ్ళతో కాంబినేషనే వర్కౌట్ అవుతుంది. ఆయనతో ఈక్వల్గా ఉన్న బాలకృష్ణతో ఇద్దరు సమానం అంటే కథ రెడీ చేయడం కష్టం. కథ పోటా పోటీలు అన్ని రకాలు వస్తాయి. వీళ్ళకు ఉన్నా లేకపోయినా, ఒరిజినల్గా లేకపోయినా, కథ అనేటప్పటికి, సినిమా అనేటప్పటికి డెఫినెట్గా వస్తుంది. నువ్వు అనైనా అనే ఉండాలి సినిమాలు, నువ్వు అనైనా ఉండాలి. నువ్వు నేను ఇద్దరితోటి ఒకరితో తీస్తేనే కూట్లు ఖర్చు అవుతున్నాయి. ఇంకా ఇద్దరిని పెట్టి నువ్వు నేనైనా బ్యాలెన్స్ స్క్రిప్ట్ చేసి దాన్ని ఇన్ని కూట్లు చేసి అది ఏమైనా చిన్న మిస్ఫైర్ అయినా కాంబినేషన్లు ఎక్కడైనా ఫట్ అవుద్ది. సో కనుక రిస్క్ అసంభవం, అసాధ్యం వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసే సినిమా అనేది. ఈవెంట్ చేయటం పెద్ద ఇష్యూ కాదు. ఈవెంట్ చేయటం ఒక సోషల్ కాజ్ అవ్వచ్చు. ఇంకో ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు లేడు, ఈవెన్ రాజకీయాల్లో లేడు. రాజకీయాల్లో ఉన్న పవనే అన్స్టాపబుల్కి వచ్చాడు. అదేంటి, ఒక స్టార్ పిలిస్తే ఇంకొక స్టార్ హోస్టు, మరో స్టార్గా తను వచ్చాడు. అది రాజకీయాలు అయితే వచ్చేవాడు కాకపోవచ్చు. తెలుగుదేశం నాయకుడుగా బాలయ్య గారికి పిలిచుంటే జనసేన నాయకుడిగా రాడు, ఓపెన్ డిస్కషన్ రాకపోవచ్చు. ఇది అక్కడ తెలుగుదేశం జనసేన లేదు. ఒక ఆర్టిస్ట్గా హోస్ట్ చేస్తున్నాడు ఒక ప్రోగ్రామ్ మీడియాలో, బాగా సక్సెస్ఫుల్ మీడియా. సో తను పిలిచారు, గౌరవించి వచ్చాడు. సో అట్లా ప్రోగ్రామ్స్ జరగచ్చు, ఈవెంట్స్ జరగచ్చు. కానీ సినిమా అనేది కాదు. ఈవెంట్ జరిగితే తప్పే ఉంది. కానీ ఆ కాజ్ ఏంటి, ఏ కాజ్ మీద? ఇప్పుడు చరణ్ అనే ఏమైనా, చిరంజీవి అని ఆయన రాజకీయాల్లో లేడు, రేపు రాజకీయాలకు వస్తాడేమో. ఏది ఎలా, రేపు బీజేపీ జనసేన ఆంధ్రసేనలు ఆంధ్రప్రజలు ఎదురు చూస్తున్న ఒక కాంబినేషన్, ఈ ఇసుక తక్కడ పేడ తక్కడ అయిన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ, ఈ రాహు కేతు శని దరిద్రాలు, ఇసుక తక్కడ పేడ తక్కడ కేటు డూప్లికేటు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు 8 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని పంచుకు తిన్నారు ఈ దొంగలు. ఈ రెండు పార్టీలు వద్దు, ఆల్టర్నేటివ్ ఎవరు అని ఎదురు చూస్తారు తెలుగుదేశం రాష్ట్ర, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనని ఒక కాంబినేషన్గా చూస్తున్నారు. ఆ కాంబినేషన్ గట్టిపడి, ఆ కాంబినేషన్కి క్లారిటీ ఇచ్చేసి పవన్ 3 ఆప్షన్లో ఈ ఆప్షన్ అని క్లారిటీ ఇచ్చేస్తే ఇది గట్టిపడుద్ది. అది గట్టిపడినప్పుడు ఎలక్షన్లో డెఫినెట్గా మోడీ, అమిత్ షా, పవన్, జగన్, పవన్కి సపోర్టుగా చిరంజీవి వేదికకి వస్తాడు. తను ఎందుకంటే తన తమ్ముడు సీఎం అవ్వాలని కోరుకున్నది ఎక్స్ప్రెస్ చేశాడు కూడా ఆయన. ఆయన ఫ్యాన్స్ రామ్ చరణ్ అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఆ కోణంలో రాజకీయాలు కాకుండా కొడుకు కోసం, తమ్ముడు కోసం నేను రాజకీయ ఓటు ఏమని అడగడానికి ప్రజల మందికి వస్తానని రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ కుదరదు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం అగెన్స్ట్ కదా, కుదరకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు లేడు కనుక, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నాడు కనుక ఆయన ఏదైనా ఈవెంట్ పెడితే జరగచ్చు. మైత్రి మూవీస్ లాంటి వాళ్ళు ట్రై చేస్తే చేయొచ్చు. వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎవరికి ప్రయోజనం అని చేయటం వల్ల అదొకటి ఆలోచన. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది, ఎవరికన్నా ప్రయోజనం ఉందో ఏమి? అంటే రెండు సినిమాలను కూడా సంక్రాంతికి బరిలో దిగుతున్నారు. సో ఆ సినిమాలని సక్సెస్ చేసుకునేందుకు ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు,
ఒక ప్రమోషన్ బాగా జరుగుతుంది అనేటువంటి ప్రమోషన్లో భాగంగా మైత్రి మూవీస్ ఈయన సినిమాకి ప్రమోషన్ ఏందమ్మా అన్ను చిరంజీవి సినిమాకి బాలకృష్ణ సినిమాకి ఏదో ప్రమోషను కొత్తగా ప్రమోషన్ పండగ పూట రిలీజ్ అయ్యే సినిమాలు ఈ ఇలా వీళ్ళకి ప్రమోషన్లు ఇంకా దీనికి ఇలా ఏదో ప్రత్యేకమైన ప్రమోషన్ చేయక్కర్ల ఆ ప్రత్యేకమైన ప్రమోషన్ చేస్తేనే ఇంకా డౌట్ వస్తుంది ఆడియన్స్కి ఏంటి ఏదో ఏదో చేస్తారో ఏమో విషయం లేదా హడావిడి ఎక్కువ చేస్తున్నారని అనుమానాలు కూడా వస్తుంది కనుక వీళ్ళ ప్రమోషన్ ఈ పండగ రిలీజ్ అవుతున్నాయి ఇద్దరు పెద్ద హీరోలు ఈ హీరోలకి ప్రమోషన్ కోసం వీళ్ళిద్దరిని కలిపి ప్రమోషన్ వీళ్ళకి అవసరం ఈ సినిమాకి ఆల్రెడీ ఇంకా చాలా టైం ఉంది కానీ నెల రోజుల నుంచే వీళ్ళ మీద చర్చ జరుగుతుంది ప్రజల్లో ఇంకా ఆడియన్స్కి థియేటర్స్ విషయంలో ఫ్యాన్స్ రెచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది దిల్ రాజు ఇంకా తొందరగా మేల్కొని థియేటర్స్ విషయం సెట్ చేయకపోతే ఆడియన్స్ థియేటర్లు స్క్రీన్లు దించి తగలబెట్టే రోజులు కూడా వస్తాయి అంటే ఒక చోట సపోజ్ 4 థియేటర్లు మెయిన్ థియేటర్లు ఉన్నాయి ఆ 4 రెండు వీళ్ళకి ఇచ్చి వారసుడికి నో థియేటర్ అలా కాకుండా వీళ్ళకి ఒకటి ఇచ్చి నా వారసుడికి కూడా ఒకటి ఇచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి థియేటర్లు ఇవ్వకుండా మెయిన్ థియేటర్లు ఇవ్వకుండా ఒక చోట రెండే థియేటర్లు ఉన్నాయి మెయిన్ థియేటర్లు రెండు వీళ్ళకి ఇవ్వాల్సింది ఇది కాకుండా ఒకటి వారసుడికి ఇచ్చారంటే ఆ స్క్రీన్ తగలబెడతారు ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఫ్యాన్స్ ఊగిపోయి లేనిపోయిన అల్లర్లు లేనిపోయిన అరాచకాలకు దారి ఇవ్వకుండా దిల్ రాదు ఎవడు విజయ్ సినిమా కోసం ఎగబడేది ఒక పక్క ఇద్దరు సినిమాలు ఉండగా ఇద్దరు పెద్ద హీరోలు సినిమాలు ఉండగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విజయ్ అని ఎగబడేవాడు ఎవడమ్మా విజయ్ సినిమాకి పెద్ద అదే సూర్య సినిమా అన్నా రజనీకాంత్ సినిమా అన్నా కొంచెం ఆపోజిషన్లో ఎదురు కానీ విజయ్ ఆంధ్ర అక్కడ పెద్ద హీరో అవ్వచ్చు అక్కడ వాడు పెద్ద హీరో అవచ్చు ఇక్కడ ఏముంది విజయ్కి ఏం పెద్ద లేదు బాగా ఉంటే చూస్తారు మా 10 కోట్లు ఏదో అంతే ఆ సినిమా కాస్ట్ 10 కోట్లు అంతకుముందు సినిమా చేసింది సర్కారు ఏదో 7.5 కోట్లు ఎందుకు చేసింది అంతే అంతకుమించి అది స్టామినా ఏం లేదు ఇక్కడ వాడు ఎందుకంటే వాడి లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ వాడి యాక్సెస్ ఎక్స్ప్రెషన్స్ అంతా పచ్చి తమిళంగా ఉంటుంది అది తమిళ బాడీ లాంగ్వేజ్ అంతే సూర్యలు రజనీకాంత్ ఎందుకు వయసు విశాలు ఎందుకు మనకు హిట్ అయ్యారంటే మనకు మన సైడ్ బాగా సక్సెస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ జనరల్గా ఉంటుంది ఒక సౌత్ ఇండియన్ బాడీ లాంగ్వేజ్గా ఉంటుంది మరి తమిళ మోస ఎక్స్ప్రెషన్స్ మోసం వీడు విజయగడ మొత్తం తమిళ నస ఉంటుంది తమిళ నస బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కానీ వీడి కోసం ఎగబడేవాడు ఎవడు లేడు ఆంధ్ర రాష్ట్రంలో పాప ఏదో రాజు దిల్ రాజు తను చేశాడు కనుక జనాలు ఎగబడతాడు అనుకుంటే పొరపాటు భ్రమ ఆయన చేశాడు కనుక ఎగబడరు విజయ్ అనేవాడికి ఏమీ తెలుగులో పెద్ద లేదు బాగుంటే చూస్తారు ఇద్దరు హీరోలు సినిమా ఉండగా వాడి దగ్గరికి వెళ్ళేవాడు ఎవడు ఆడియన్స్ ఈ రెండు తర్వాత దాన్ని చూస్తారు మనం దిల్ రాజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదో తందిస్తున్నాను కనుక నాది గొప్ప నేను గొప్ప అనుకున్నానంటే భ్రమ అది ఆ అహంలోంచి ఆ భ్రమలోంచి దిగిపోయి ఈ రెండు సినిమాలకి ప్రాముఖ్యం ఇచ్చి మీ థియేటర్లన్నీ కరెక్ట్గా సెటిల్ చేసి అది కుదిరితే పండక్కి లేకపోతే ఒక వారం తర్వాత దాన్ని రిలీజ్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇదేం తప్పు కాదు ఇదేం భాషా ప్రాంతీయ తత్వం కాదు తమిళనాడులో దీపావళి ఎప్పుడు దీపావళి వాళ్ళకి మనకు సంక్రాంతితో దొండ పండుగ తమిళనాడుకి దీపావళి దొండ పండుగ ఆ పండగప్పుడు మన తెలుగు సినిమాకి మల్టీప్లెక్స్ థియేటర్లు ఇవ్వమంటే తమిళనాడులో ఎక్కడ ఇవ్వరు దిల్ రాజుని తీసుకురమ్మనండి దీపావళి రిలీజులు దీపావళి టైంలో మన తెలుగు సినిమాని అక్కడ రిలీజ్ చేసి అక్కడ థియేటర్లు మల్టీప్లెక్స్ థియేటర్లు పట్టుకురమ్మనండి చూద్దాం దిల్ రాజు కదా తల కొమ్ము వచ్చినా ఇవ్వరు అక్కడ అలాగే ఓనం పండగప్పుడు కేరళలో ఇవ్వరు ఎందుకంటే ఆయా రాష్ట్రాలకి ఆయా భాష ఆ హీరోలకి దొండ పండగలయ్యి మన సంక్రాంతి వాళ్ళకి ఓనం వీళ్ళకి దీపావళి ఆ దొండ పండగలప్పుడు వాళ్ళ హీరోలు సినిమాలు రెడీ అవుతారు వాళ్ళు అందరు హీరోల సినిమాలు ఆ టైంలో రిలీజ్ చేసుకుంటారు చూస్తారు అంతే మనం అంతే అంటే ఇప్పటివరకు కూడా ఏ నిర్మాతకి కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీయడం అవి పండగకి రిలీజ్ చేయడం అవి రెండు కూడా ఒకే సంస్థకు చెందడం అది సో ఆ ఈవెంట్ను ఏర్పాటు చేయాలి ఇద్దరిని కూడా ప్రమోట్ చేయాలనేటువంటి ఈ మైత్రి నిర్మాతలకు ఉన్నటువంటి టెన్షన్ ఎవరికైనా ఉంటుందంట గతంలో ఎవరైనా అనుభవించారా ఎవరు అనుభవించలే ఇప్పుడు గత హీరోలు సినిమాలు పెద్ద హీరోలు సినిమాలు ఒకే సంక్రాంతి రిలీజ్ అవ్వడం ఆనవాయితీగా మనకు దశాబ్ద కాలంగా వస్తూ ఉన్నాయి అది పెద్ద విశేషం కానీ ఇక్కడ ఒకటే ప్రొడ్యూసర్ ఇద్దరికీ ఒకటే ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఇష్యూ తప్పితే ఈ ప్రమోషన్ అనేది నా అనుమానం మైత్రి వాళ్ళు కూడా అలాంటి ఆలోచన ఉందని నేను అనుకోవట్లా వాళ్ళ బయట అనుకుంటారు వాళ్ళు అలాంటి ఆలోచన కూడా ఎందుకంటే ఎవరిని ఎవరు ప్రమోట్ చేయాలి ఇక్కడ మళ్ళీ ఈగోలు వస్తాయి
బాలయ్య సినిమాని చిరంజీవి ప్రమోట్ చేయాలా, చిరంజీవి సినిమాని బాలయ్య ప్రమోట్ చేయాలా? ఎవరిని ఎవరు ప్రమోట్ చేస్తారు? నువ్వు నన్ను ప్రమోట్ చేసేది ఏంటి? నాకు నీ ప్రమోషనా అని ఒకళ్ళు ఒకళ్ళు అనుకునే ఈగోలు ఉంటాయి. మళ్ళీ ఎవరిని ఎవరు ప్రమోట్ చేయాలి? అవసరంలా నీ ఇవన్నీ అనవసరంగా కిలికి వాళ్ళ ఈగోలను రెచ్చగొట్టి లేకపోతే కంపు చేయటం తప్పితే ఇంకోటే ఉండదు. ఇవాళ సినిమాలకి వాళ్ళిద్దరిని కలిపి ఒకటి చేయాలి, ఇవన్నీ అనవసరం. 100 డేస్ ఫంక్షన్ చేసినప్పుడు ఆ సినిమాకి ఈయన గెస్ట్గా, ఈయన సినిమాకి ఆయన గెస్ట్గా వెళ్తే చాలు. ఇప్పుడు ఏదో ప్రమోషన్ చేయాలని ఫ్యాన్స్లో మళ్ళీ లేనిపోని కాక పుట్టించి బాలయ్యకి చిరంజీవి ప్రమోషన్ అని వాడు ఒకటి పెట్టి వీడియో చిరంజీవిని కాపాడటానికి బాలయ్య వీడియో పెట్టి ఇవన్నీ న్యూసెన్స్. లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేయటం తప్పితే ఇది అనవసరం. ఒకవేళ అన్నీ కుదిరిద్దరు ఒకే స్టేజ్ మీద ఉంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేయడం అవసరం అవుతుందంటారా? అసలు అన్నీ కుదిరితే ఊహాజనితము జరగనిది నా ఉద్దేశం. జరగదు జరగటం కరెక్ట్ కాదు. అది ఎవరన్నా పిచ్చి పని చేస్తే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం కష్టం, ఫ్యాన్స్లో లేనిపోని కల్మషాలు తేడాలు సృష్టించటం అవుతుంది. మంచి జరగకపోగా చెడుకు జరుగుతుంది. ఈ సందర్భంలో వాళ్ళిద్దరిని పెట్టి ఎవరెవరు ప్రమోట్ చేశారనే మీద ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉంటారు. ఇక మా వాడిని మీరు, మీ వాడిని వాడు కాపాడటానికి బాలకృష్ణ, పెంచడానికి చిరంజీవి అని ఇలాగ రకరకాలు వస్తాయి. అందులో ఫ్యాన్స్ అనే పదమే ఫ్యానటిక్స్ అనే పదం నుంచి వచ్చింది. ఫ్యానటిక్స్ అంటే మూర్ఖులు. ఈ మూర్ఖుల నుంచి వచ్చిన మూర్ఖులు అనే పదం నుంచి వచ్చింది ఫ్యాన్స్. అభిమానులు అనే పదం వేరు, ఫ్యాన్స్ వేరు. ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువ అయ్యారు అభిమానులు కన్నా. ఈ ఫ్యాన్ వాళ్ళని ఏముంది, కోతికి తోకకు నిప్పండి ఇచ్చినట్టు అన్నట్టు ఇక వీళ్ళు దొరికితే చాలా రెచ్చిపోతూ ఉంటారు. కనుక అలాంటి దరిద్రానికి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఈ రెండు సినిమాలు ఆల్రెడీ ప్రజల దృష్టిలో ఉంది. సినిమా చూడబోయే ప్రేక్షకుల దృష్టిలో ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకా దాన్ని కొత్తగా ప్రమోట్ చేయక్కర్లా. సినిమాకు వచ్చే ఆడియన్స్, సినిమా ప్రేమికుడు ప్రతి ఒక్కడి మైండ్లో ఈ రెండు సినిమాలు ఉన్నాయి వాళ్ళ. కానీ దీని ఏదో కొత్తగా ప్రమోట్ చేసి దీనికి దృష్టిలో లేదు, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల మధ్య దీన్ని నిలబెట్టాలి, ఇంత తాపత్రయం ఈ సినిమాలకు అవసరం లేదు. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. ఇది పూర్తిగా కూడా ఇద్దరు పెద్ద హీరోలు చేసినటువంటి సినిమాలకు సంబంధించి, చిరంజీవి కానివ్వండి బాలకృష్ణకు సంబంధించినటువంటి ఒకే ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి సంస్థ మైత్రి అయినప్పటికీ కూడా ఇద్దరిని వేదిక మీదకి తీసుకొచ్చి ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన రావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి అభిమానులను కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఫ్యాన్స్ ఒకరి గొప్ప అంటే ఒకరు గొప్ప అంటూ కూడా మధ్య గల్లర్లు జరిగే అవకాశం ఉంది. అలాగే కూడా పొరపాటున ఇద్దరిని ఒకే స్టేజ్ మీద తీసుకొస్తే చిరంజీవి సినిమాను బాలకృష్ణ ప్రమోట్ చేయాలా, లేదా బాలకృష్ణ సినిమాను చిరంజీవి ప్రమోట్ చేయాలా అనేటువంటి ఒక కోణంలో కొత్త అర్థానికి తెరదీయడమే కాకుండా కొత్త గొడవ సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా చిరంజీవి 100 రోజుల ఫంక్షన్కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా, అలాగే బాలకృష్ణ 100 రోజుల ఫంక్షన్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవంటూ కూడా సీనియర్ నిర్మాత త్రిపురనేని వరప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.